మత్తయి సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి చివరి వరకు చదువుదాం. రవి పైకి లేచి చదువు గట్టిగా ఈ గొంతు ఎంత అయితే మత్తయి సువార్త ఒకటవ అధ్యాయము 18 నుంచి చివరి వరకు చదువుకున్నాం. యేసుక్రీస్తు జనన విక్రయం మీదనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ అన్న గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీటి మంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యైన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదువనిను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా తెలిపిన మాట కలిగిన మాట నెరవేటట్లు ఇదంతయో జరిగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరుక్కున్నాను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. దేవుని తప్పచ్చు వాటం మన విధంగా దేవించి ఆశ్రయించుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం. వేసే వదనాలైనా స్తోత్రాలు చూసిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రియమైన అందనంతో తండ్రి దేవ అయినా మరి జ్యోతి గారిని ఆదాము గారిని రక్షించుకొని వర్తించిన బిడ్డను గొప్ప వందనాలు. మరి కుమార్తెని కనిపించిన బిడ్డను గొప్ప వందనాలు. ఈ యొక్క తండ్రి నేను ప్రాంతంలో ఈ యొక్క తండ్రి నీ యొక్క సువార్తను ప్రకటించబడుతుండగా ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఇక్కడ వెదజల్లుతుండగా ఈ యొక్క ప్రజలందరూ కూడా తండ్రి దేవ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త మనము ఇక్కడ తెలియపరుచుండగా తండ్రి దేవ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ మాట విని వారు తండ్రి దేవ నీయందు వారు విశ్వసించి నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నడవడానికి సహాయం చేసి నడిపించమని వాక్యం ఇక్కడ వెళ్ళగడుగుతోడనే వెలుగు కలిగించిన వాగ్దానం తండ్రి ఇక్కడ నెరవేర్చి అనేకులు తండ్రి మాటల ద్వారా ఆయన నీ యొక్క ఎద్దకు రావడానికి సహాయం చేసి నడిపించమని ఈ కుడి గంటనే హస్తించి ఆధ్యత వహించమని ఇంతవరకు నడిపించిన దేవాలయాలను కూడా ఈ కొంచెం నడిపించమని ఏ సంతోషం మామూలు వేడుకున్నాం తండ్రి. ఈ
ఇమానుయేలు పేరు ఉంది భాషాంతరంగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఆదాము గారు జ్యోతి గారు ఇక్కడ ప్రాంతంలో మరి ఇక్కడ మనం స్థలం ముందు వారు జీవిస్తూ ఉన్నారు. ఆదాము గారిని యేసు ప్రభు తెలుసుకోవటానికి ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుణ్ణి తెలుసుకున్నారు. కూర్చు తీసేవాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఎంతమంది ఒప్పుకుంటారు? జ్యోతమ్మ ఒప్పుకుంటారా? నిజంగా ఎవరైనా ఎవరు నిజమైన నిజమైన ఆయన అబద్ధం ఆడేవాడు, నిజము పలికేవాడు. ఎవరు హృదయంలో వారిలో ఉండి సత్యాన్ని మరి తెలియపరుస్తారో నిజమైన దేవుడని యేసు ప్రభుని ఎవరు నమ్ముతారో వారు బహుధన్యులు. ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదము అంటే ఈ లోకంలో ధనధాన్యాలు భోగభాగ్యములు ఈ లోకస్తులకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభువును నమ్మిన వారికి నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు. ఎవరండి ఆయన? నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఉన్నవాడు అనువాడునైనానని ఆయన ప్రకటించినాడు. ఉన్నవాడు ఎక్కడున్నాడు అంటే ఈ రాత్రి ఆదాము గారు జ్యోతి గారు వారి యొక్క నివాసంలో వారి గృహంలో ఆయన ఉన్నాడు. ఎక్కడ? ఆదాము గారు జ్యోతి గారు వారు నివసించిన గృహంలో ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు మహాప్రభు, మహాదేవుడు, నిజమైన దేవుడు. అబద్ధములాడువాడు కాదు, సత్యమైన దేవుడు, సమాధానకర్త, అద్వితీయుడైనటువంటి దేవుడు. ఈ లోకంలో ప్రజలకి సమాధానం లేదు, శాంతి లేదు, హృదయ ఆనందం లేదు. చాలా ప్రజలు వేదనను, దుఃఖమును, కష్టమును, బాధలను అనుభవించుచూ ఉన్నారు. అయితే దేవుడు వారి చెంతకు వచ్చి వారిని రక్షించడానికి ఆయన పరలోకములో నుండి ఈ భూమి మీదకి అరుదించినాడు. ఆయన ఎలాగో వచ్చాడు అంటే ఒక కన్యాకు
గర్భమును పరిశుద్ధాత్మ ద్వారా కలుగు చేసి నిష్కపటమైన జీవితంలో ఏ విధమైనటువంటి అయితే దోషము లేకుండా కన్యక గర్భమును ధరించుట మనం చాలా మంది ఏమనుకుంటామంటే దోషం అనుకుంటాం. అయితే వాళ్ళందరూ దోషులు అంటారు. ఏంటయ్యా కన్యక గర్భమును ధరించడం ఏంటి? సంధ్య ఉంది, పెళ్ళి అవ్వలేదు, వచ్చే నెలలో అంట మగబెట్టి పడతాడు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారు, ఇటు కూడా ఏ విషయంలో నమ్మటానికి మీరు కాదు. అమ్మాయి పెళ్ళి అవ్వాలి, భర్తతో ఏకమవుతేనే అప్పుడు అయితే గర్భాన్ని ధరిస్తారు. అయితే మగపిల్లడు లేకపోతే ఆడబెట్టు పడుతుంది. మరి ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక విషయం మీకు చెప్తున్నాను. యేసు ప్రభువు, యేసు అంటే రక్షకుడు, రక్షకుడు దయించి ఎవరు ఉద్భవిస్తున్నారు? రక్షకుడు. రక్షకుడు అంటే నిన్ను నీకు కలిగిన వేదనలు, బాధలు, కష్టాలు, గాయములు, ఆవేదనలు, చింతలు ఏవైతే ఉన్నావో మానవ జీవితంలో చాలా కఠినమైన జీవితాన్ని, క్లిష్టమైన జీవితాన్ని జీవించుతున్న ప్రజలకు యేసయ్య రక్షకుడు లోకంలో దేవుళ్ళని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, నిజమైన దేవుడు. ఆయన మానవులను రక్షించడానికి పవిత్రమైన జీవితంలో మరి కన్యకలో, కన్యక దోషము లేని కన్యకలో దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వలన, దేవుని శక్తి వలన అయితే ఒక కన్యక మరి అనే కన్యకలో ఆయన ఉద్భవించేవాడు. మా దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు, దేవుడు నరులను సృజించాడు, ఆకాశాన్ని సృజించాడు, మాట వలన జరిగింది. అలాగనే సముద్రాన్ని సృష్టించేవాడు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన వాడే దేవుడు. మీరు విశ్వసించాలి. దేవుడు ఎవరు? భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృజించిన వాడే దేవుడు. ఆయన యేసు అనే పేరు కలిగిన దేవుని పేరేంటంటే దేవుని దూత ద్వారా ఆ పేరు కట్టబడింది.
కన్యక దగ్గరికి వచ్చి ఆయన నీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు, ఆయనకు యేసు పేరు పెట్టు అని ప్రకటించినాడు. ఆ కన్యక భయపడిపోయింది. ఎవరు? ఎవరమ్మా? మరియా. సంజయ కాదు. సంజయ పేరు పెడితే అమ్మాయి తలలు ఆడుకోండి. ఏ పేరు? సంజయ కాదు. ఏ పేరు? మరియా. దేవుని స్తోత్రం. పాపము అని అంటుకోనకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరియ గర్భంలోనికి ఉద్భవించేవాడు. ఆయన అయితే మానవ జీవితాన్ని కన్యైన మరియ ద్వారా ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు ఏరోదు రాజు వచ్చన్నాడు. ఏమన్నాడంటే ఏరోదు రాజు ఏమన్నాడు? యూదా దేశము బెత్లెహేమ. మరి ఒక మాట ఉంది, నేను మొదటి నుంచి చదువుతాను రెండో అధ్యాయం. రాజాని ఏరోదు దినముల యందు యూదా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచి ఆయన పూజింప వచ్చితిమి. ఎవరు? హేరోదు రాజు. ఐగుప్తు దేశంలో ఆయన అయితే హేరోదు అనేటువంటి రాజు అయితే దేవుడు ఆయనకు దర్శనం ద్వారా ఆయన దర్శించాడు. ఆయనను అయితే నువ్వు యూదా బెత్లెహేములోకి వెళ్ళి యేసు అనేటువంటి పేరు కలిగిన ఒక వ్యక్తి జన్మించాడట. చూడు, హేరోదు యూదులకు రాజు, హేరోదు రోజులకు యూదులకు రాజు. యూదులు అంటే యూదా మతస్థులు, యూదులు. అయితే ఈ లోకంలో ప్రజలందరూ ఎవరంటే ఎక్కువగా క్రైస్తవులు లేరు, ఎక్కువగా మరి అన్యజనులు ఉన్నారు. అన్య దేవతలను అన్య దేవుళ్ళను పూజించు వారు ఉన్నారు. వాళ్ళు దేవుడు కాదని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పడం లేదు, నా దగ్గర ఒక బైబిల్ గ్రంథం ఉన్నది. ఈ గ్రంథంలో ఏ సలాం పుట్టాడో దాని గురించి ఇక్కడ సవిస్తరంగా వ్రాయబడినది. మనం చదివాం ఏమని ఏమని చదివాం చూడండి, ఏమని చదివాము? రాజైన హేరోదు దినములయందు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజుగాడు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడమ్మా? ఉన్నాడా? అయితే ఆయన వ్యక్తిగా కనపడలేదు కానీ హృదయంలో ఉన్నాడు. యేసయ్య ప్రభు ఎక్కడ ఉన్నాడు? అయితే హృదయంలో ఉన్నాడు. మనం యేసు ప్రభు నమ్మగా యేసు ప్రభు ఎక్కడున్నాడంటే ఏమని సాక్ష్యం చెప్తారు? ఆయన నా హృదయంలో ఉన్నాడు, నా అంతరాత్మలో ఉన్నాడు. ఆయన చలించే దేవుడు. నా యొక్క దోషములను, అపరాధములను, మానవుడు పాపములో పుట్టాడు, పాపములోనే జన్మిస్తున్నా అయితే జీవిస్తున్నాడు, పాపములతోనే చనిపోతున్నాడు. మనుషులు పాపములో పుట్టి
పాపములో జీవించి అయితే దేవునికి ఇష్టం లేదు. వాడు దేవుని తెలుసుకోవాలి, యేసుని రక్షకుణ్ణి తెలుసుకోవాలి, యేసే దేవుడని తెలుసుకోవాలి, యేసే దేవుడని రక్షకుడని మనం తెలుసుకోవాలి. మీరు యేసు ప్రభు నిజమైన దేవుడని ఎంతమంది తెలుసుకున్నారు? చేయద్దండి నిజంగా. మీరు చేయొద్దునే మీలో ప్రయాణం వస్తారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన చెప్తున్నాడు నేను నిజమైన దేవుడను. ఒక మనుషుడు జీవితకాలంలో అయితే ఆ వ్యక్తి తను వ్యక్తిత్వాన్ని చెప్పుకోవాలంటే నేను ఫలానా అనేటువంటి వ్యక్తిని, నా పేరు జకర్యా అనే పేరు ఉంది. జకర్యా అనేటువంటి పేరుకి మనుషుడుగా ఆయన పుట్టాడు, అతన్ని ప్రవక్తగా చేసుకున్నాడు. చాలా దినాలకి అతడు వృద్ధాప్యం వచ్చినంత వరకు పిల్లలు కనలేదు. ఎలిజబెత్ అయితే గుడ్రాలుగా ఉన్నది. అయితే దేవుని మహత్యం వల్ల, దేవుని యొక్క అపారమైన శక్తి ద్వారా అయితే దేవుడు దర్శించి తన యొక్క ఎలిజబెత్ భర్తని అయితే జకర్యాతో చెప్పింది, నీకు కుమారుడు అనుగ్రహించగలుగుతున్నాడు అని. అయితే జకర్యా నమ్మలేకపోయాడు. జకర్యా నమ్మలేకపోవటం వల్ల అయితే అతనికి అయితే మంద దృష్టి వచ్చింది, తనకి మతిపోయింది. అయ్యో అయితే ఆమె ఎలాగ గర్భవతవుతుంది, నేను వృద్ధుడను ఆమె కూడా వృద్ధురాలు అనే విషయంలో అయితే అక్కడ కూడా చాలా గందరగోళం జరిగింది ఆ దినాల్లో. కానీ అతడు నమ్మే వరకు మతి తప్పిన వాడుగా ఉన్నాడు. అతడు దేవుని నమ్మే వరకు, దేవుని అంగీకరించే వరకు, యేసుని అంగీకరించే వరకు అతడు మోగువాడైపోయాడు. మోగువాడు మాట్లాడతాడా? నెత్తివాడు మాట్లాడతాడా? చెవిటివాడు వింటాడా? గుడ్డివాడు చూస్తాడా? చెవిటివాడు వినడు. ఇక్కడ చెవిటివాడు అడుగుదామనుకున్నారా? చెవిటి వాళ్ళు అంటే చెవుడు వినపడదు. ఈ మధ్య మరి యంత్రాలు పెట్టారు, ఆ యంత్రం పెట్టుకుంటే కొంత చెవికి వినబడుతుంది. అయితే గుడ్డివాడు చూస్తాడా అంటే యేసు ప్రభువు అయితే ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎరుగెత్తి కేకలు వేస్తున్నాడు, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నన్ను రక్షించు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి. నాకు అయితే గుడ్డివాడిగా ఉన్నాను, ఈ లోకం నాకు కనపట్టలేదు, ఏదీ కనపట్టలేదు, ఈ లోకంలో నేను తళ్ళులాడుతున్నాను. లోకంలో దేవుడు లేని వారు ఈ లోకం తళ్ళులాడే ఉంటుంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని లోకంలో ప్రజలు ఆత్రుత పడుతున్నారు. దగ్గర వచ్చేసింది క్రిస్మస్. ఏమొచ్చింది దగ్గరికి? ఎలాంటి చీర కొనాలా? ఏంటి ఎలాంటి బట్టలు కొనుక్కోవాలా? ఎలాంటి నగలు కొనుక్కోవాలా? ఎలాంటి అలంకరణ కావాలా అని ఏం చేస్తున్నారు మనుషులు? ఇప్పుడు నుంచే ప్లాన్ వేస్తున్నారు. ఇంకా క్రిస్మస్ దినాలు ఎన్నున్నాయి? ఇవాళ ఎన్నో తారీఖు? 12వ తారీఖు, 13వ తారీఖు. అయితే ఇంకా దగ్గర దగ్గరగా 12 రోజులకి యేసు ప్రభు జన్మించాడనే జయశబ్దాలు వినబడతాయి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు.
వచ్చినాడు, వారి గర్భంలో ఉద్భవించినాడు. ఆ శిశువు గర్భములో అయితే మరియు గర్భములో అయితే నిలిచి ఉన్నాడు. ఆ నెలకి గర్భం అటు ఇటు లోన తలలాడుతుందట. ఎవరికి? మరి పిల్లలు గర్భం ధరించిన తర్వాత ఒక 5 నెలల తర్వాత పిల్లలు లోన ఉన్నట్టు పిండాలు అప్పుడు అవయాలు ఏర్పడతాయట. చేతులు కాళ్ళు అయితే ఈ యొక్క నడుము పొట్ట కళ్ళు ముక్కు నోరు ఈ అవయాలన్నీ ఏర్పడతాయట 5వ నెలకు. అంతకుముందు కానీ గర్భసారం అయితే ఏది తెలియదు. 5వ నెలకి ఈ అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఎలిజబెత్ని చూసి మరియా ఏమన్నది? మరియను చూసి ఎలిజబెత్ ఏమంది? అయితే నాకు చాలా అయితే అదృష్టం, నేను మరియను చూడటం నాకు అదృష్టము అని చెప్పింది. ఎందుకంటే మరియలో ఎవరున్నారు? యేసు ప్రభు ఆయన ఆమె హృదయంలో ఉన్నాడు. అయితే నీ దగ్గర ధనం ఉంది, బీరువలో ఉంటుంది, వెండి ఉంది, నగలు ఉన్నాయి, కొంత దాసుని లోన పెడతారు, కొంత ఏమో బయటకు పెడతారు. అయితే మరి సమయం వచ్చినప్పుడు ఏదన్నా ఘనకార్యాలు జరిగేటప్పుడు అన్నీ తీసి మెడలో ఒంటి మీద ఇంతవరకు మా చేతి వరకు బాజులు ఇవన్నీ పెడతారు. అంటే అప్పుడు ఏమని తెలుస్తుంది? ఆమెకి ధనం ఉంది, ఇంటి ఉంది, బంగారం ఉంది అనే విషయం తెలుస్తారు. కానీ యేసు ప్రభు ఎలాగున్నాడో, యేసు ప్రభు ఎరిగినటువంటి వాడికే తెలుస్తారు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, ఆయన ప్రియులు, అయితే మంచి క్రియలు. ఆయన చేసినవన్నీ అబద్ధమలాడు దేవుడు కాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? మోసం చేస్తున్నావా? ఏదైనా చెడ్డ మాటలు అడుగుతున్నావా? ఏదైనా అయితే ద్వేషం కలిగినవా? ఏదైనా అయితే మరి నీ నోరు అబద్ధలాడుతుందా, మోసం పలుకుతుందా? అలాంటే వాళ్ళని ఏమంటామంటే, నేను వాళ్ళని పోకరి వాళ్ళు అంటాం. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరు? పోకరి వాళ్ళు అంటాం. పోకరి వాడు అంటే అయితే మనం చెప్పుకోవాలంటే నిజమైన మాటలు పలకడు, నిజమైన దేవుణ్ణి అయితే తెలుసుకోలేదు. ఆ నిజమైన దేవుడు తెలుసుకుంటే నీ హృదయంలో ఎంత చెడు ఉన్నా యేసు ప్రభు ఆయన తొలగిస్తాడు. పాప పరిహారకర్తగా ఈ లోకానికి వచ్చాడు. మానవ పాపములన్నీ అక్షద్వర్గములన్నీ అయితే ఎన్నో పాపములు, ఎన్నో దోషములు, ఎన్నో కృత్రిమమైన విషయాలు అయితే హృదయంలో అయితే దాచుకునే ప్రజల మనుషులై ఉన్నారు. యథార్థత లేదు, సత్యం లేదు, నిజమైన జీవితం లేదు. అయితే నిజమైన దేవుడు అని నువ్వు విశ్వసించటం లేదు. విశ్వసించాలి. విశ్వసించిన వారికి నేను దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాను,
నమ్మే వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. క్రైస్తవులుగా నట చేయొద్దు. ఏంటి, మీరు క్రైస్తవులుగా నటన మాత్రం వద్దు. నటన చేసేవాడు వీధిలో చేతి కట్టి ఏం చేస్తాడంటే నాట్యం చేస్తాడు. ఏంటి నాట్యం చేస్తా, మీరు నాట్యం చేస్తారా? వదిలేస్తారా? అయితే నిజమైన క్రైస్తవులు అలా ఉండరు. నేను నిజమైన దేవుడు, ద్రాక్ష వల్ల అంటే ప్రభువుని అయితే గుర్తు చేస్తాను. నేను నిజమైన దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఒప్పుకోవాలి, అందరూ నమ్మాలి. మీ హృదయాలు ఆనందంతో హర్షించబడిన సంతోషించగలిగిన జీవితం ఉంటే అయితే మీ హృదయాల్లో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. సంతోషము శాపము బలం అంటమా. సంతోషం ఎవరు సంతోషిస్తారో వాళ్ళకి శక్తి కలుగుతుంది. ఎవరైతే హృదయంలో ఆనందిస్తారో ప్రభువును బట్టి, దేవుని వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించే వాడికి ఎంతో శక్తి కలుగుతుంది. వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యేసు ప్రభుని తరించేవారు ధన్యులు. యేసు ప్రభు రక్షకుడని విశ్వసించేవారు ధన్యులు. అయితే దేవుని కుమారులు అనబడతారు, మా దేవుని కుమార్తెలుగా అనబడతారు. అయితే అబద్ధములాడు వారు నాలుగు దేవుడు అంట ఏం చేస్తాడు? అబద్ధములాడు నాలుగుని ఏం చేస్తాడమ్మా? ఏంటి, ఓ తల్లి కొడుకు బూతులు జరుగుతున్నాడని అట్ల కర్ర బొడిలో పెట్టి నాలుగు అలా గడ్డి అంటే ఏం మాట్లాడుతున్నాడు? బూతులు మాట్లాడుతున్నాడు. ఆవిడ ప్రభుని అనుకుంది, ఈయన స్టార్ సారంగా మాట్లాడుతున్నాడు. అయితే జీవితంలో ఏం జరిగింది? ఆ నాలుక నాలుగు సరిగ్గా లేకపోతే డోరు కట్టాలని నాలుగును అయితే అట్టు కర్రతో కాల్చి అయితే వాడిని శిక్షించింది. దేవుడు మానవులను రక్షించేవాడు, శిక్షించేవాడు. దేవుడు మానవులను రక్షించేవాడు, శిక్షించేవాడు. నీ నోరు సరిగా లేదా? నీ మాటలు సరిగా లేవా? నీ యొక్క ప్రవర్తన సరిగా లేదా? దేవుడు ఈ దినం బాగా ఉన్నావు, రేపు దినం నీ జీవితంలో దుఃఖాన్ని ఎదుర్కొంటావు, భయంకరమైన తీర్పును నువ్వు చూస్తావు, భయంకరమైనటువంటి జీవితాన్ని నీవు చూస్తావు. చాలామంది ఉన్నారు ప్రపంచంలో దేవుడు అయితే దూషించిన వారు ఉన్నారు, యేసు ప్రభు అయితే ఎరగిన వారు ఉన్నారు. యేసు అంటే భయపడాలి, యేసు అంటే ఆయన వాక్యం అంటే నా వాక్యం విని ఎవడైతే భయపడతాడో వణుకుతాడో అయితే దేవుడు అతన్ని హృదయపూర్వకముగా రక్షించి క్షమించి నీతిమంతుడిగా తీరుస్తాడు. మనం నీతిమంతుడు అంటే యేసు ప్రభు పాపము లేని రీతిగా కన్యా గర్భములో ఉద్భవించాడు అన్నది ఎలాగ నేను గర్భాన్ని ధరిస్తాను, నాకు ఎలాగ శిశువు పడతాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో మనుషుల్లో ప్రభువుని నమ్మిన వారిలో శక్తి ఉండాలి. ఏ శక్తి? దైవశక్తి. ఏ శక్తి ఉండాలి? యేసు ప్రభు శక్తి కలిగి ఉండాలి. మనం యేసు ప్రభు శక్తి మంతుడు. యేసు ప్రభు ఆకాశాన్ని సృజించాడు, భూమిని సృజించాడు, అయితే
సముద్రాన్ని సృజించాడు. సముద్రము వేలాది సంవత్సరాల నుండి సముద్రం మనం చూస్తున్నాం. చాలా మంది విశాఖపట్నం వచ్చితే ప్రతి వాళ్ళు సముద్రాన్ని చూడటానికి వెళతారు. ప్రతి గంచేదంటే వాళ్ళ ఊర్లో సముద్రం కనబడదు. సముద్రం లేని ప్రదేశాలు ఎవరైనా విశాఖపట్నం వస్తే మాత్రం ఆర్కే బీచ్కి తప్పనిసరిగా వెళ్ళాలి. ఏమండి ఎందుకని? ఎందుకని అయితే సముద్రాన్ని చూడాలని. సముద్రపు లోతు మీకు తెలియదు. సముద్రం ఎలాగా అయితే తలవేలాడుతుందో తెలియదు. నేను 50 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నాను. సముద్రపు నీటిని అడుగు తట్టలేదు. ఏం చేయలేదు? సముద్రపు అంచుని నేను నా పాలు ఆ నీళ్ళకి తగలలేదు. వై? ఎందుకు? సముద్రం అయితే నిన్ను ముంచేస్తుంది. సముద్రం నిన్ను తీసుకురాకపోతే సముద్రంలో మొసలు కానీ నదుల్లో మొసలు కానీ అయితే ఏం చేస్తుందట? బలమైన ఎడ్లని బలమైన జంతువుల్ని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అది ఒక చక్కని పాట ఉంది. నీటిలో మొసలు ఉంటే అది చాలా బలమైందంట. అదే రోడ్డు మీదకి వస్తే అదే అది జీవితం శూన్యం అంట. సముద్రంలో ఉంటేనే దానికి శక్తి. రొట్టు మీదకి వచ్చిందా శామ్యం. ఏంటది? ఏంటది? చేప మసలు. సముద్రంలో ఉంటే శక్తి. ఎస్సులో ఉంటావా? నీకు శక్తి కలిగి యేసు ప్రభుని ప్రార్థిస్తావా? నువ్వు శక్తి కలిగి. ఇదిలో నాకు 4 నెలలు అయింది. 80వ సంవత్సరం వచ్చి 80వ సంవత్సరం వచ్చి నాకు ఎన్నెళ్ళయింది? 80వ వచ్చింది. మరి 10 సంవత్సరాలు అజ్ఞానంగా తెలిసి తెలియని బాలుడుగా జీవించిన దినాలు ఉన్నాయి. 12వ ఏట నాకు దేవుడు లోకాన్ని చూపించాడు. ఈ లోక ప్రజల్ని చూపించాడు. ఈ లోకంలో ఉండే అనేక సందర్భాల్ని నేను తెలుసుకుంటాం జరిగింది. నేను 4వ తరగతి చదువుతుండగా మా మాస్టర్ గారు ఓ పద్యం నేర్పించాడు. ఇప్పుడు అది 10వ సంవత్సరం. నేను 4వ తరగతి చదువుతున్నాను. అనగారు అనగారు మధ్య శైలి తినచంది తినగ భయము ఇయ్యగా ఉండు సాధనమున పనులు సమకూరు జనలోన విశ్వదా విరామ వినగవేమో. మనుషులట సాధనం చెయ్యాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు సాధనం చెయ్యాలి. నువ్వు మోకరించాలి. ఎన్నో సంవత్సరాలు మోకాళ్ళుని ప్రార్థించాలి. నేను వృద్ధులైపోయాను కనుక ఇప్పుడు మోకాళ్ళు నేను మోకరిస్తే మళ్ళా లెగను. నేను మోకరించినట్లయితే మళ్ళా నాకు లెగటానికి శక్తి లేదు. కుర్చీలో కూర్చున్న ఆలోచించవలసి వస్తుంది లెగటం. అయితే జీవిత దినాల్లో మనం జీవించిన కాలంలో యేసు ప్రభుని నిజమైన దేవుణ్ణి నీవు నమ్ముకో. నీ హృదయంలో ధ్యానించు. నువ్వు ఎల్లప్పుడూ ధ్యానించే దేవుని హృదయంలో యేసు ప్రభుని అనగా దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే వెండి బంగారాలు కాదు, ఆస్తి కాదు. ఆస్తి ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఏమండి ఆస్తి నిలవదు. ఇవన్నీ అయితే తటస్థంగా ఉంటాయి. వాటిని నమ్ముకోకూడదు. చాలామంది మా చేతుల వరకు బంగారాన్ని బాధలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను నా హృదయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే
ఈ లోక ఆచరణ. గొప్పవాడుగా ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా కనబడటానికి ఏం చేస్తారు అయితే అలంకరించుకుంటారు. పేపర్లో రోజు అయితే చుట్టూ గొలుసులు వేసుకుని అన్నీ అంతా పెట్టుకుని అయితే మరి పేపర్లో ఫోటోలు ఇస్తారు. లోకం చూస్తుంది కానీ దేవుడు చూస్తాడా? చూస్తాడా? నేను బంగారాన్ని నేను ఎన్నోసార్లు చాలా కాలం క్రితం 20 సంవత్సరాల క్రితం ఉంగరం పెట్టుకునేవాడిని. ఆ ఉంగరం ఇంకా ఓ బాక్స్లో నా దగ్గర ఉంటుంది. బంగారం పెట్టుకుని ఎక్కడికన్నా వెళదామంటే అసహ్యం. బంగారం కంటే దేవుని వాక్యము బంగారము కంటేను ఎన్ని ఏమి బంగారం కంటేను అది కోరుకోలేదు. వాక్యం మన జీవితాన్ని నిన్ను ఉద్ధరిస్తుంది. బంగారం నిన్ను ఉద్ధరించదు, ధనం నిన్ను ఉద్ధరించదు. ఈ లోకంలో నువ్వు శక్తివంతుడుగా దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా దేవుని వాక్యాన్ని ధ్యానించు. దివరాత్రములు ధ్యానించు. రోజుకి ఎన్నిసార్లు చదువుతారో నాకు తెలియదు. బైబిల్ పక్కన ఉందంటే ఒక క్షణం చూడకపోయినా మరో క్షణం చదువుతూనే ఉంటాను. ధ్యానించాలి. హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అయితే వెండి బంగారాల కన్న నిన్నది యేసు ప్రేమ నా యేసు ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. యేసు ప్రభు మానవతారంలో వచ్చి మనందరినీ కూడా రక్షించారు. అయితే యేసు ప్రభు పుట్టిన దినం సంతోషకరమైన క్రైస్తవులు. యేసు జన్మించను, యేసు క్రీస్తు జన్మించను, నేడు ఆయన పుట్టెను. ఆయన మనలో జన్మిస్తాడు. మన హృదయంలో ఆయన ఉంటే ఆత్మలో మన దేహానికి నువ్వు బలహీనుడు అవ్వచ్చు, నువ్వు ఎంత కుంగిపోయి ఉండొచ్చు. ప్రభు నీలో ఉంటే ఆయన నిన్ను బలవంతుడుగా చేస్తాడు. ఇంకా కానీ ఒక వర్షాకాంక్షలో ఇద్దరు పెద్ద ఎవరాడు ఎవరాడు అంటే తెలుసా మీకు? అయితే చాలా బలవంతుడు, పేర్లు మర్చిపోయినా కింగ్ అతడు. అయితే చాలా బలాఢ్యుడు, చెట్టుని వేడితో లాగి పాడేసేవాడు. ఎంత బలాఢ్యుడో యేసయ్య నిన్ను నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం. నీ వ్యాధి ఏమైనా బాధ ఏమైనా కష్టమైనా యేసుని తలచుకుంటే నీ జీవితంలోకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. సంతోషమే సమాధానమే సంతోషమే
సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలన, ఈ సంతోషము నీకు కావలన, ఈ సంతోషము నీకు కావలన. రక్షకుడు వాళ్ళని పవిత్రపరచు, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారులుగా ఆయన మనలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కొరకు జీవించే మారులుగా మార్తెలుగా మనం చేస్తున్నాడు. మరి ఇక్కడ ఇంటి వెళ్ళినటువంటి సహోదరి ఏం పేరు? జ్యోతి. జ్యోతి అంటే జ్యోతి అంటే ఏంటమ్మా? వెలుగు. ఏసయ్య వెలుగు తన వృద్ధిలో ఉంది కనుక ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ పరిగెత్తుకుని కుండుతున్న ఆయన నడుచుకొస్తాడు. ఏంటి ఎక్కడ ప్రార్థన అంటే ఆయన అక్కడ ఎక్కడ నడుచుకొస్తుంది? ఎంతో మరి ఆనందంతో దేవుని దగ్గరికి వస్తుంది. మీరందరూ కూడా యేసుని కలిగి యేసుని విశ్వాసం ఉంచి యేసు ప్రభు వాగ్దానాన్ని ప్రభు వాక్యాన్ని అయితే ఆయన మనం ధ్యానిస్తే మనల్ని ఆయన రక్షిస్తే. ఆది ఎందు వాక్యము ఉండినో, వాక్యము దేవుడై ఉండినో, ఆ వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. మరి ఆ దేవుణ్ణి మనం ఆరాధించి పూజించే దేవుని బిడ్డలుగా ఉండాలని ఇదిలో క్రిస్మస్ చిన్న కూడిలో మరి ఈ స్థలం చాలా చిన్న స్థలం. అక్కడికి ఇద్దరు, ఇక్కడికి ఇద్దరు, అక్కడికి నలుగురు, ఇక్కడ ముగ్గురు అలా కూర్చుని దేవుని మనం స్మరించడానికి దేవుడి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు. ఆదాముని జ్యోతము దేవుడు దీవించాడు. ప్రార్థన చేద్దాం. త్వరలో వచ్చండి. భగవన్నతుడు మహాదేవుడు, సృష్టికర్తవు, నిజమైన దేవుడు, రక్షణకర్తవు, ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు మేము సమర్పిస్తున్నాం. ఆదాము గారిని, అలానే జ్యోతము గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని, మనల్ని ఆశీర్వదించండి. కుటుంబం ప్రభు నిన్ను కలిగి నీ సంతోషాన్ని దినదినము ఆనందించేటట్టు సహాయం చేయండి. నిన్ను కలిగి శక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. నిన్ను స్మరించి ప్రభువా నిన్ను పూజించి ఆరాధించేటట్టు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము తోడై ఈ గ్రహానికి, ఈ కుటుంబానికి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి సదా తోడై కాపాడును గాక. అందరికీ